రక్తంలో ఎర్ర రక్త కణాలు అంటే ఆర్బీసీ. మనం ఫస్ట్ ఆర్బీసీ వాల్యూమ్ చూస్తాము. ఆర్బీసీ వాల్యూమ్ అంటే మన బాడీలో ఒక రేంజ్ ఆఫ్ ఆర్బీసీ వాల్యూమ్ ఉండాలి. అది తక్కువ అయితే ఎక్కువ అయితే ఎందుకు తక్కువ అవుతాయి ఎందుకు ఎక్కువ అవుతాయి తెలుసుకుందాం. సో ఆర్బీసీ వాల్యూమ్ బాడీలో తక్కువ అయింది అంటే ద ఫ్యూ రీజన్స్. సో ఫస్ట్ డిక్రీజ్డ్ ప్రొడక్షన్. డిక్రీజ్డ్ ప్రొడక్షన్ ఎప్పుడు వస్తుంది? మనకి బోన్ మారోలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు, క్యాన్సర్స్ ఉన్నప్పుడు, ఆర్ డ్రగ్ ఇండ్యూస్డ్. అండ్ ఇంక్రీజ్డ్ బ్లడ్ లాస్. ఇంక్రీజ్డ్ బ్లడ్ లాస్ ఈజ్ లైక్ హెమరేజ్. మనకు టూ టైప్స్ ఆఫ్ హెమరేజెస్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ హెమరేజ్ అండ్ ఇంటర్నల్ హెమరేజ్. ఎక్స్టర్నల్ హెమరేజ్ అంటే ఏదైనా మనకు దెబ్బ తగిలినప్పుడు అలా బ్లడ్ లాస్ అవుతూ ఉంటే దాన్ని ఎక్స్టర్నల్ హెమరేజ్ అంటాం. ఇంటర్నల్ హెమరేజ్ ఈజ్ మనకు లోపల ఆర్గాన్స్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నప్పుడు, బాడీ లోపల హెమరేజ్ అవుతూ ఉన్నప్పుడు ఇంటర్నల్ హెమరేజ్ అంటాం. సో ఈ డిక్రీజ్డ్ ప్రొడక్షన్ వల్ల ఆర్ ఇంక్రీజ్డ్ లాస్ వల్ల మనకు ఆర్బీసీ వాల్యూమ్ లాస్ అవుతుంది. మన బాడీలో వాల్యూమ్ లాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆర్బీసీ వాల్యూమ్ తగ్గినప్పుడు హీమోగ్లోబిన్ తగ్గుతుంది. హీమోగ్లోబిన్ తప్పినప్పుడు మన బాడీలో ఆక్సిజన్ టిష్యూస్కి చేరవేసే కెపాసిటీ తక్కువ అవుతుంది. సో అందుకే మనం మెయిన్ ఆర్బీసీ వాల్యూమ్ చూసుకుంటాము. దెన్ హీమోగ్లోబిన్ తక్కువ అవడానికి ఆర్బీసీ లాస్ అనేది ఆర్బీసీ వన్ ఆఫ్ ది కాజ్. మనకు హీమోగ్లోబిన్ తక్కువ అయితే మనం అనీమియా అంటాము. సో మనకి మూడు రకాల అనీమియాస్ ఉన్నాయి. ఒకటి నార్మోసైటిక్ నార్మోక్రోమిక్ అనీమియా అంటాం. ఇది మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ఆర్బీసీ లాస్ అవుతూ ఉంటే మనకి నార్మోసైటిక్ నార్మోక్రోమిక్ అనీమియా అంటాము. ఇంకొకటి మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ అనీమియా. ఇది మోస్ట్ కామన్ కాజ్ మన ఇండియాలో వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. సో ఇలా ఉన్నప్పుడు మనం డెఫినెట్గా బాడీలో ఐరన్ చెక్ చేయించుకొని ప్రాపర్ ఐరన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ కాజ్ వచ్చేసి క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అండ్ తలసీమియా. కానీ మోస్ట్ కామన్ కాజ్ ఇండియాలో మాత్రం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఇంకొకటి మాక్రోసైటిక్ అనీమియా. ఈ మాక్రోసైటిక్ అనీమియా మనకు వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మాక్రోసైటిక్ అనీమియా వస్తుంది. మాక్రోసైటిక్ అనీమియా ఉన్నప్పుడు వైటమిన్ B12 ఒకసారి చెక్ చేయించుకొని దాని ప్రకారం మనం వైటమిన్ B12 ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.